నెల్లూరు జిల్లా దొత్తలూరు చెరువుకట్ట సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజలక్ష్మి అనే మహిళకు కాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దాదాపు 2 గంటలు వేచి చూసినా బాధితురాలు ఎంతసేపటికి డాక్టర్ రాకపోవడంతో వైద్య సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇక్కడ హాస్పిటల్ ప్రజలకు ఎటువంటి వైద్యం అందడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి తరచూ ఇక్కడి సిబ్బంది తీరుతో వార్తల్లో నిలుస్తోంది. గాయపడిన మహిళను ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయగిరి రెండు అసలు వస్తే 100 అసలు 1:20 వస్తే అసలు ఇప్పుడు 3:20 గాడమ్మ రాలేదు. ఎట్టుంది 2 అసలు స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడిక తీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదరా సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు సూలూరుపేట.